नमस्कार श्री यादाद्री वार्ता स्वागत नमस्कार निना तीर्मा मल्ल जगह संघटन तीव्र खंडम राष्ट्र प्रश्न गुंत प्रजल पक्षा निलसी इला प्रभुत्म प्रजा व्यतिरेक चर्चा निगड़ती तीर्मा मल्लू लेन पोन केस निद दाड़ी चेयर हेम चर्य ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనట చర్య ప్రజల పక్షాన ఒక ప్రశ్నించే గొంతును అక్రమంగా కేసులు పెట్టి బెదిరించి లొంగ తీసుకోవాలనే ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం తీర్మాన్ మల్లన మీద నిన్ననే ఇందల్వాయి పోలీసులో కేసు బుక్ అయింది విచారణకు రమ్మంటే ఆయన విచారణకు వెళ్ళిన సందర్భంగా ఆర్మూర్ పోలీసన్ దగ్గర ఆయన కాన్వాయిని అడ్డుకొని ఆయన వెహికల్ ని అడ్డుకొని అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి మనసులతోటి టిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఎమ్మెల్యే మనసులు తీర్మాన్ మల్లన మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం సాక్షాత్తు పోలీస్ సమక్షంలోనే ఆయన వెహికల్ మీద దాడి జరగడం అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా ప్రజలు ఏమైపోవాలి ప్రజల పక్షాన ఒక విధంగా రాష్ట్రం కోవిడ్ 19 బారిన పడి ఇలా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కోవిడ్ మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలి కోవిడ్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి రోజువారీగా క్యూ న్యూస్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని వర్గాలను కలుపుకొని ఒక దిక్సూచిగా ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్నను ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు అన్ని పార్టీలు అగ్రపక్షాలు కూడా ఈ జర్నలిజం వైపు నివాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను వెలికి చూపేదే జర్నలిజం కాబట్టి ప్రజల పక్షాన కొట్లాడే గొంతుకను నొక్కాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం చూస్తుంది కేసీఆర్ గారికి నూకలు చెల్లాయి ప్రజల పక్షాన కొట్లాడే గొంతుకను మీరు ఆపలేరు ఆయన ఎన్ని కోట్లు పెట్టినా కొనలేరు ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి బనాయిస్తే మాత్రం ఇక్కడ ప్రజలు సహించరు అగ్రపక్షం అందరం కలిసి మేము రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం ఇప్పటికైనా ప్రజల గొంతుకను ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తిని మీరు ఈ రకంగా అరెస్ట్ చేయడం దాడి చేయడం ఆయన మీద లేనిపోని కేసులు పెడితే మాత్రం ఈ ప్రజలు సహించరు మీ పాలన కూడా ఇది తగదని చెప్పి మేము కేసీఆర్ గారిని హెచ్చరిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.